ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధాన పరచు ముందు నలుగురిని పంపించింది అనదశలో నిలబడి వాయువును ఆపేసేయండి. భూమి మీద జీవరాశులన్నీ చనిపోతాయి, వాటితో పాటు మనుషులు కూడా సరిపోతారు, కానీ వెంటనే ఆయనకు ప్రేమ కలిగింది. అయ్యో నన్ను ఆరాధించి బిడ్డలు ఉన్నారు, నన్ను స్తుతిస్తున్న బిడ్డలు ఉన్నారు, నా సన్నిధిలో విన్నపాలు విజ్ఞాపన చేసుకునే బిడ్డలు ఉన్నారు, వారిని నేను రక్షించాలి కదా, అది నా ధర్మం కదా, అది నా కర్తవ్యమే కదని ఆ ప్రభువారు ఆ రక్షకుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన, నీ కొరకు నా కొరకు బలిపశువుగా సమర్పించుకున్న ఆ నజరేయుడైన యేసు. ఆలోచన చేసి కొద్ది నిమిషాలు ఆగండి. నేను రక్తంలో కడిగిన బిడ్డలు ఉన్నారు, నన్ను ఆరాధిస్తున్న బిడ్డలు ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఉన్నారు, నా యందు నమ్మకం కలిగిన బిడ్డలు ఉన్నారు, నా సువార్త ప్రకటించే బిడ్డలు ఉన్నారు, నన్ను మహిమపరిచే బిడ్డల భూమిన ఉన్నారు, వారి నొస్సల మధ్యలో నేను ముద్రించేంత వరకు ఆగండి అన్నాడు. ప్రైజ్ లార్డ్. లేకుంటే ఈ పాటికి ఎప్పుడూ మనము ఇదే అయిపోయే వాళ్ళం, ఎప్పుడూ మన ప్రాణం గాలిలో కలిసిపోయేది, ఎప్పుడూ మనము నశించిపోయేటోళ్ళం. ఆగమన్న ఆ శబ్దం ఈరోజు వరకు నిన్ను నన్ను కాపాడుతుంది. ఆగమన్న శబ్దం ఈరోజు వరకు నిన్ను నన్ను సజీవులుగా ఉంచింది. ఎందుకంటే మనం మారుతామని, మన బ్రతుకులు మారుతాయని, మనం దేవుని అంగీకరిస్తామని, దేవుని కోరుకున్న ప్రకారం మనం ఆయన ముద్ర మన నొసట పడుతుందని ఎదురు చూస్తూ ఆలోచన చేస్తున్నాడు అంతే. లేకుంటే ఈ పాటికి చాప సుట్టేసేటోళ్ళం. ప్రైజ్ లార్డ్. ఆలోచన చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడు. ఏహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువు. ఇజ్రాయేలీల దేవుని యొక్క మహిమ కెరేబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అభిషే నార బట్టలు ధరించుకొని లేఖకుని అంటే రాసేవాడు అని అర్థం, శిరాబుడ్డి నడుముకు కట్టుకున్న వాణిని పిలవగా యెహోవా ఆ పట్టణములలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన, ఇది అండర్లైన్ చేసుకొని, ఆ పట్టణములో ఉన్న ప్రజలు ప్రభువారికి వ్యతిరేకముగా హేయ కృత్యములు జరిగించిన చదువు గూర్చి మూలుగులిల్చు ప్రలాపించుచున్నవారు లలాటముల ప్రైజ్ లార్డ్. చాలు, దేవుని దృష్టికి దుష్టులైన వారు దేవుని బిడ్డలను ఏడిపిస్తూ హింసిస్తూ దగ చేస్తున్నవారు అనేక మంది ఆ పట్టణంలో ఉన్నారు. ఈ యొక్క రక్షణ సువార్త ప్రకటిస్తున్న వారిని కూడా ఆపు చేసేటువంటి ఆ అధికారులు అక్కడ ఉన్నారు, అధికారి కింద పనిచేసే వారు ఉన్నారు. దేవుని ప్రకటించకుండా, యేసయ్యను ప్రకటించకుండా, యేసయ్య మార్గంలో అడ్డుపడుతున్న వారు, యేసయ్యను అంగీకరించిన బిడ్డలను ఏ విధముగా సౌలుగా ఉన్నప్పుడు ఆ యొక్క సౌలు ఆ క్రైస్తవ సమాజం మీద ఆ సంఘాల మీద పడి వారిని ఏ విధముగా హింసించాడో, ఏ విధముగా కొట్టాడో, ఏ విధముగా శరసాల వేశాడో, ఏ విధముగా చంపాడో, ఆ ప్రకారమే ఆరాడు కూడా ఇజ్రాయేల్ ప్రజల సజీవులుగా ఉన్నప్పుడు, దేవుడు సర్వశక్తి గల దేవుడు వాళ్ళకు కాపరిగా ఉన్నప్పుడు కూడా భూమిన ఆ యొక్క సమాజాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు
దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు వ్యతిరేకవాదులు ఉన్నారు. వారు పెట్టే బాధలకు లలాటము, రోదన అంటే ఎంతో ఏడుస్తూ కాపాడు అని ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు ఆ పట్టణంలో. రక్షించు ప్రభు అని ఏడుస్తూ ఉన్నారు బిడ్డలు ఉన్నారు. మమ్మల్ని ప్రభా కాపాడగలిగిన వాడు నువ్వేనని దేవుని సన్నిధిలో విన్నపలు విజ్ఞాపనలు చేస్తున్న వారు ఉన్నారు. లలాటాలు ఎక్కడి తొయ్యని పరిస్థితుల్లో ఏడుస్తూ బొబ్బేలు పెడుతున్నవారు ఆ యొక్క కుటుంబాలను చూస్తున్నావే. ఆ సిరబుడి తీసుకెళ్ళిపో, వారి నొస్స ఆ గృహాల పైన ముద్రించో, లిఖితంగా రాయి, నా పేరు రాయమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ నొస్త ఏం చేసామన్నాడు, నొస్తల మధ్యలో నా పేరు రాయ్, గుర్తుగా రాయ్. ప్రైజ్ ది లార్డ్. ముందు లిఖితుని పంపాడు. నేడు కూడా అనేక మంది సమాజ మందిరములో అనేక మంది దేవుని సన్నిధిలో వచ్చారు. ఆ యొక్క పాస్టర్ రూపంలో, పాస్టర్ మగారి రూపాలలో, దేవుని సువార్త ప్రకటించే వారి రూపంలో వచ్చి ఈరోజు సమాజంలో అనేక మందిని బలోపేతం చేయాలని సర్వశక్తి గల దేవుడు ఆదేశం ఇస్తే, ఆదేశానికి తలబొక్కి దేవుని పని చేస్తూ ఉంటే ఈ పనిని చెడగొట్టడానికి, మాయమాటలు పెట్టి తన వైపు తిప్పుకోవటానికి, దేవుని యొక్క అసలైనటువంటి క్రైస్తత్వ జీవితం జీవించకుండా నామకర్త క్రైస్తత్వం జీవించడానికి పాపంలో పడివేస్తుంది అపవాది. అపవాదికి సంబంధించిన మనస్సులు అపవాది ప్రేరేపణతో నిజ క్రైస్తవత్వములను పాడు చేస్తూ ఉంది భూమిన. కాబట్టి అన్నిటిని తాళి తట్టుకోగలిగి నిలబడి, సచ్చినా బ్రతికినా నీ నామం తప్ప మరొక నామం, సచ్చినా బ్రతికినా నిన్ను తప్ప మరొక దేవుణ్ణి, సచ్చినా బ్రతికినా నీ పాదాలు పట్టుకొని ఉంటామే కానీ వేరొక దగ్గర సాగిలపడము అని చెప్తూ నిజ క్రైస్తవులుగా మందిరాలకు వచ్చి ఆరాధిస్తున్న ఆ బిడ్డలను వారి నొసట రాయ్, నా పేరు ఏమి రాయమంటున్నాడు, వారి నొసట నా పేరు రాయ్ అని చెప్పి ఆ కార్యక్రమం అంతా భూమిన ఆ పట్టణంలో రాసించిన తర్వాత అప్పుడు అంటున్నాడు 5-6 వచ్చినాం, నేను వినుచున్నగా వారికి విలాగు. ఎవరు చెప్తున్నారు, ప్రవక్త అయినాడే హెజ్కేల్ చెప్తున్నాడు, నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చాను, మీరు పట్టణంలోనికి ప్రవేశించి వారి వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర కటాక్షమైనను కనికినమైనను చూపక అందరినీ హతము చేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఎవరని, కేవలము నొస్తత ముద్రించిన వారిని విడిచిపెట్టి తక్కిన వారిపైన ఏ దయా దాక్షిణము కరుణ కటాక్షము మీరు చూపనక్కర్లే, ఇది నా ఆజ్ఞ. హతము చేయి ఈ పట్టణ వాసులు అందరినీ, యెరూషలేము గుమ్మము ద్వారము దగ్గర నుంచి మందిరము దగ్గర నుంచి ఈ పట్టణము ఆచివర నుంచి ఈ చివర వరకు ప్రతి ఒక్కరిని హతము చేయి అని చెప్పి పంపించేశాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది చివరికి, అందరు హతమయ్యారు, నశించిపోయారు. ఇదే సాదృశ్యం. ఆ నలుగురి దూతలను నలుదేశాల నిలబెట్టి వాయువు భూమిన సముద్రమైన చెట్టు మీద వీచకుండా ఆ గాలిని ఆపగల శక్తిని ఇచ్చి పంపాడు సర్వశక్తి గల దేవుడు. వెంటనే గుర్తొచ్చాము, విశ్వాసులమైన మనము, భక్తులమైన మనము గుర్తొచ్చినప్పుడు ఆయన ఒక్క సమయం ఆగండి, నా బిడ్డలో నా దాసుల నొసట నా దాసురాల నొసట నేను ముద్రించాల్సిన ఉంది, వాళ్లకు నా దేవుని ముద్ర ముద్రించాలని మరొక్క దూతను పంపించి ఆపాడు. కాబట్టే ఈరోజు మనం ఇలాగ ఉన్నాము నా ప్రియ సహోదరి సహోదరుడ. ఆలోచన చేస్తున్నావా నువ్వు? పౌలు గారు ఒక చక్కటి మాట మాట్లాడతాడు చూడండి, కొరింథకు రాసిన 2వ పత్రిక 6:14-15 వచ్చిన చదువు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అంటే ఏంటి అర్థం ఏంటి, వాళ్ళు విశ్వాసులే, నీలాంటి నాలాంటి విశ్వాసులే, కానీ వాళ్ళ పరిపూర్ణమైన విశ్వాసం లేదు, యేసు ప్రభువుని పరిపూర్ణంగా అంగీకరించలే.
యేసు ప్రభు వారిని అంగీకరించకుండా ఒక ప్రక్కన యేసు ప్రభు వారిని పెట్టుకున్నారు, ఒక ప్రక్కన అపవాది క్రియలు చేస్తూ ఉన్నాడు. అల్పవిశ్వాసులు, అవిశ్వాసులు, క్రైస్తవులే, క్రైస్తవ కుటుంబాలు జన్మించిన వారే, క్రైస్తవ బ్రతుకులో జీవిస్తున్న వారమేనే. ఈనాడు క్రైస్తవ సమాజంలో మేలు జరుగుతుంది, పేర్లు రాయిపీయమంటే వాళ్ళే ముందుంటారు. ఎవరు? అవిశ్వాసులే ముందుంటారు. క్రైస్తవుల కాదు, సాధారణమైన వ్యక్తి, అందరితో కలిసి జీవిస్తున్న వ్యక్తి పేర్లు రాయబడాలి అంటే వాళ్ళలో వీళ్ళు కూడా వెళ్తారు. మేము ఎప్పుడో యేసు ప్రభువును మానేశామండి, మేము మందిరానికి వెళ్ళటం లేదండి. ఏంటంట? మందిరానికి వెళ్ళటం లేదండి, మేము యేసు ప్రభువును ఆరాధించటం లేదు. ఒకరోజు ఎవరో క్రైస్తవులు, ఎవరో హిందువులు తెలుసుకోవటానికి ప్రభుత్వము ఆదేశం ఇస్తే ఈ క్రైస్తవ సమాజంలో వారందరూ కూడా బైబిళ్ళు, ఫోటోలు, యేసు ప్రభు ఫోటోలు, సిలువ వేసిన ఫోటోలు అన్నీ కూడా దాచేయారు. ఇంక్వైరీకి వస్తున్నారంటే అవిశ్వాసులు అంటే వీళ్ళే, ద్రోహులు అంటే వీళ్ళే, దుర్మార్గులు అంటే వీళ్ళే, నటన జీవితం కలిగిన వేషధారులు అంటే వీరే. సమాజ మందిరములలో సత్య బోధ బోధించేవారు ఉండాలి, కానీ తప్పుడు బోధ బోధించేవారు కాదు. చదువు. కీర్తనకును బిలయములతో ఏమి సంబంధం అంటే, యేసు ప్రభువుకు దెయ్యాలు ఎలగొట్టే వారితో సంబంధం ఏంటి? వాళ్ళ మంత్రగాలతో, శాతబడి శక్తులతో ప్రయోగం చేసేటువంటి శకునుగాళ్ళతో సంబంధం ఏంటి? జ్యోతిష్కులతో ప్రభువాడికి సంబంధం ఏంటి? వాళ్ళ వృత్తి వాళ్ళదే, కానీ అన్నిటికన్నా గొప్పవాడు నా ప్రభువారు. నువ్వు ఆరాధిస్తున్నవాడు, ఆయన దగ్గర నువ్వు ఉన్నావు కదా, నీకెందుకు భయము? చదువు. దేవుని యొక్క ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఇది మటుకు జాగ్రత్తగా అండి. విగ్రహాలకు దేవుని ఆలయము, దీని అర్థం ఏంటో తెలుసా మీకు? ఆత్మస్వరూపుడైన దేవుడు, మన దేవుడు సజీవమైన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, వింటున్న దేవుడు, ఆలకిస్తున్న దేవుడు, కనులుండి చూడగలిగిన దేవుడు, చెవులుండి వినగలిగిన దేవుడు, నోరుండి మాట్లాడగలిగిన దేవుడు, ఆత్మస్వరూపుడై ఉన్న దేవుడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, మాట్లాడాలనుకుంటే మాట్లాడగలడు దేవుడు. నిన్న ఒక సహోదరుడు వచ్చాడు నా దగ్గర, పేతురు గారు. ఆయన సాక్ష్యాలు చెప్తుంటే నేనే అదిరిపోయా. ఎవరయ్యా నువ్వు? నేను కెరేబును. కెరేబువా? అవును, నేను దేవుని సన్నిధి నుంచి వచ్చిన కెరేబును. ఎందుకు వచ్చావు? నువ్వు ప్రార్థన ద్వారా దేవుని గెలిచావు. ఏం కావాలి నీకు? ఇదిగో 10 మందికి నువ్వు భోజనం పెడతావా? పెట్టలేవా? 5 పెడతావా? పెట్టలేవా? 4 పెడతావా అని అడిగాడంట. నేను కాదు, నువ్వు నాకు 5 పెడతావా, 4 పెడతావా, 10 పెడతావా అని అడగటమే కాదు. నేను 10 పెట్టాలన్నా, 5 పెట్టాలన్నా భోజనము, 4 భోజనం పెట్టాలన్నా నాకు నువ్వు ఇవ్వవలసింది ఒక్కటే. ఏంటి? దయా కలిగే హృదయం నాకు దయచేయి. ఏం కలిగే హృదయం కావాలంట ఆయనకు? దయగల హృదయం నాకు దయచేయి అని అడిగాడంట. అప్పుడు ఆ కెరుబు పక్క నవ్విందంట. అప్పుడు అన్నాడంట సహోదరుడు, ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు అన్నప్పుడు ఆయన అన్నాడంట, నన్నే గద్దిస్తున్నావే అన్నాడంట. నువ్వు నవ్వుతున్నావు ఎందుకు అంటే, నువ్వు ఏమీ అడగకుండా దయగల హృదయాన్ని అడుగుతున్నావేంటి అంటే, నాకు కావాల్సింది నేను అడిగాను. నువ్వు భోజనం పెట్టమన్నావు 10, 10 కాదు 25 పెడతా, 20 పెడతా, 30 పెడతా. నువ్వు ఎవరిమైనా నాకు దయ కలిగిస్తే వారికి నేను భోజనం పెడతా. ఆ దయ కలిగిన హృదయం నాకు ఇవ్వమని అడుగుతున్నాను కదా, ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి అన్నప్పుడు ఆయన, అది నీకు ఇచ్చానని చెప్పి అతని దగ్గర నుంచి మాయమై వెళ్ళిపోయాడంట. చప్పటి దేవుని మయపరచండి. అతని పేరే పేతురు. దాగి ఉన్న దేవుని శక్తి కలిగిన ప్రార్థనాపరుడైన పేతురు. నిన్న అతను వచ్చినప్పుడు చాలా నా ఒళ్ళంతా పులకరించిపోయింది ఆయన చెప్తుంటే. పరిశుద్ధాత్మ దేవుడు నాకు టచ్ అయినప్పుడు అటువంటి కావాలి. విగ్రహం అంటే నీ హృదయంలో ఉండాలి దేవుని ఆత్మ. విగ్రహాలు ఉండకూడదు, దేవుని ఆత్మ నీ హృదయంలో ఉండాలి. దేవుని ఆత్మస్వరూపుడై ఉన్న దేవుడు మన దేవుడు. ఎక్కడో మందిరాలలో విగ్రహ రూపంలో ఉన్నవాడు కాదు.
ఎక్కడ నువ్వు ఆరాధించే స్థలంలో విగ్రహ రూపంలో పొడవ రూపంలో ఉండే దేవుడు కానే కాదు. పౌలు గారు అంటాడు, విగ్రహాలకు ఆలయాలకు పొంతన ఎక్కడ. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 3:16-17 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19-20 అంటారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది, దేవునికి అనుగ్రహించిన ఈ యొక్క దేహంలోనే, నీ యొక్క దేహమే శరీరమే దేవుని ఆలయమే ఉన్నది. నీ విషయం నీకు తెలియదా? అందులో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నాడని విషయం నువ్వు ఎరగవా? ఎంత స్పష్టంగా లేఖనాలు చెలవిస్తున్నాయి. మందిరానికి గుడికి ఆలయాలకు వ్యత్యాసం ఎరిగిన క్రైస్తవ సమాజమా, కళ్ళు విప్పండి, ఈరోజు మాటలు అడిగించండి. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు మనకి, ఆలోచించండి. ఎక్కడ సాంగత్యం? మనము జీవము కలిగిన దేవుని యొక్క ఆలయమని చెప్పడానికి దేవుని మహిమపరచండి. మనము జీవము కలిగిన దేవునికి ఆలయం ఉన్నాం. ప్రతి హృదయము మన హృదయాల్లో నివాసము చేయవాడే. అందుకే అంటారు, హృదయం అనే తలుపు దగ్గర తట్టుతున్నాను, ఎవరు తెరిస్తే నా స్వరమిని వాణిలోనికి నేను వస్తానంటాడు. ఇంత స్పష్టంగా మాట్లాడే దేవుడు ఎవరు ఉన్నాడయ్యా భూమిన? ప్రైజ్ లార్డ్. నీ దేవుడు తప్ప ఇంకా వదిలేరు. ఆలోచించేయండి. మీకు ఇంకొక మాట నేను చెప్పానా, నొసల ముద్ర ఎవరికయ్యా అంటే ఇవన్నీ పాటించిన వానికే. ఎవరిదో అవిశ్వాసంతో సాంగీతం పెట్టకూడదు, అన్నిలతో సాంగీతం పెట్టుకోకూడదు, విగ్రహారాధకులతో సాంగీతం పెట్టుకోకూడదు. క్రీస్తుని కలిగి జీవించిన వారికే ఆ నష్ట ముద్ర ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథం 14:1 మొదటి వచ్చిన అది నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతమైన నిలబడి ఉండెను, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొస్సలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7:4 మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ప్రైజ్ లార్డ్. చూడండి నా ప్రియ సహోదరి సహోదర, ముద్రించబడిన వారిలోనూ ఉన్నావా? నీ నొసట ఉందా? ఆ లెక్కలోనూ ఉన్నావా? అది గోత్రాల వారిగా అది రాసుకుంటూ వచ్చాడు. 9-10 వచ్చిన వాళ్ళ దాకా రాసుకుంటూ వచ్చాడు నా ప్రియ సహోదరి సహోదర. ఆ యొక్క స్థితిలోనూ ఉన్నావా? అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన 2:21-22 మీతో కూడా క్రీస్తుతో నిలిచి ఉండునట్లుగా నన్ను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి తన హృదయములలో మనకు ఆత్మను సంచకరణము అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మనం దేంతో ముద్రింపబడాలంట? ఆత్మతో ముద్రింపబడిన వారమై ఉండాలంట. ఎవరి ఆత్మ అంటే క్రీస్తు ఆత్మతో. ప్రైజ్ లార్డ్. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ఆత్మతో మనం ముద్ర ఉండాలి. అక్కడ అంటాడు గొర్రె షియోను పర్వత గొర్రె పిల్ల నిల్చొని ఉండగా ఆయన నామము తండ్రి నామము ఆయన ముద్రించుటాము నేను చూస్తే అసలు ఎందు. ఈరోజు నేను చెప్తున్నాను నా ప్రియ సహోదరి సహోదర, ఆత్మస్వరూపుడై తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడైనా మన ప్రభువారు మన నష్టత మన ఆ ముద్ర ఉండాలి. ఆ ముద్ర ఆత్మ ముద్ర ఉండాలి. ఆ ముద్ర ఉన్నవాడే దేవుని బిడ్డలు. ఏ రాకడ సమయం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా నిర్భయముగా ఉండగలిగిన వాడు క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడే ఎవరు? ఆత్మతో ముద్రింపబడిన వారు. ప్రైజ్ లార్డ్. నిజ క్రైస్తవుడై ఉండాలి. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదర, ఎఫెసీయులకు రాసిన 3:13 కూడా చదువు. సత్యవాక్యమును అనగా ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రకటించేది ఏంటి? సువార్తేనా?
ఈ సువార్త ద్వారా రక్షణ రాదా? మళ్ళీ రక్షణ సువార్త సువార్త ఏమంటావే? ప్రైజ్ లార్డ్. ఏ చిన్న చిన్న పొరపాట్లు ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడకుండా మనం ఏం చేయాలంట? క్రీస్తు మనకు అనుగ్రహించిన ఆ రక్షణ, క్రీస్తు మన కొరకు ప్రయాసపడిన ఆ రక్షణ, క్రీస్తు మనములను బ్రతికించిన ఆ రక్షణ, క్రీస్తు మనములను నీతిమంతులుగా చేసిన ఆ రక్షణ సువార్త ప్రకటింపబడుతుండగా ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? క్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉండాలంట? చదువు. వాగ్దానం చేయబడిన ప్రైజ్ లార్డ్. వాగ్దానం వచ్చి ఎందుకు క్రీస్తునందు విశ్వాసం ఉండాలంటే, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తానని చెప్పిన మాట, అది వాగ్దానంతో కూడిన మాట. ఆ యొక్క ఆత్మ స్వరూపైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే ఈ రక్షణ సువార్త మనకు అనుగ్రహించాడు. ఆయనే మనకు అనుగ్రహించిన ఈ రక్షణ. ఆయన పరిశుద్ధ జన్మ, ఆయన పరిశుద్ధ జీవితం, ఆయన శిలువ మరణం, పునరుద్ధానం, పరలోకం ఆరోహణ, తిరిగి రానైన రాజైన యేసు ఆత్మ గురించి, యేసును గురించి మనం ప్రకటించే వారిగా ఉండే సువార్త ఇదే రక్షణ సువార్త. ప్రైజ్ లార్డ్. ఎవరైతే ఈ రక్షణ సువార్తను అంగీకరిస్తారో వారే ఇటువంటి ఆపదలు, ఇటువంటి ప్రణాళికలు ఎన్ని వచ్చినా నిలబడగలిగిన వాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఆత్మతో ముద్రింపబడి ఉన్నారు కనుక వారిని ఎవరు ఏమి చేయలేరు. ఏ ప్రళయం ఏమి చేయలేదు, ఏ శత్రువు ఏమి చేయలేడు, ఏ అపవాది వారిని ఏమి చేయలేడు. నిన్ను చూసి అపవాది పారిపోతుంది, నిన్ను చూసి దుష్టుడు పారిపోతాడు, నిన్ను చూసి చీకటి పారిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరు, ఆలోచన చేసుకోండి. ఈరోజు బ్రతికినంత కారం క్రైస్తవులుగా కాకుండా, నిజ క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తవులుగా కాకుండా, యేసుక్రీస్తు ఆత్మతో ముద్రింపబడిన క్రైస్తవులుగా జీవించు, అందరికీ మాదిరిగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, సజీవులుగా ఉంచుతాడు, అన్నిటిలో విజయం అనుగ్రహిస్తాడు. మీకు ఒక మాట చెప్పాలి. కొన్ని దినాల నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా కోటేశ్వరరావు యొక్క పరిస్థితి, పద్ధతులను గురించుకుంటా. మొన్న అమ్మాయి బలంతన నేను వస్తున్నానయ్యా అని వచ్చింది పోయిన నెలలో. నేను బలంతన ఎవరిని పిలవను మందిరానికి, వాళ్ళని బలంతన నేను ఎవరిని మొక్కుబడి చేసుకోమని నేను చెప్పను, దేవునికి మాట ఇవ్వమని అని అంతకన్నా చెప్పను. తన భర్త తాగుబోతుడై ఉన్నప్పుడు, చీకటి తరుముకుంటున్నప్పుడు ప్రార్థన చేయమని అడిగారు. నేను ప్రార్థన చేశాను, నా ప్రభువారు అతన్ని రక్షించాడు, త్రాగుబోతనమును జడిపించాడు, అనేక చెడు క్రియల నుంచి విడిపించాడు, అనేక శరీర రీత్య కోరికల నుంచి విడిపించాడు, బాగు చేశాడు. భార్య భర్త పిల్లలు వస్తున్నటువంటి భయంతో గతగత ఉనికిపోయేవారు ఇంట్లో, ఎందుకంటే మూర్ఖత్వంగా ఏది చేతికి దొరికితే అది చేతి కొట్టేవాడు. అటువంటి వ్యక్తిని దేవుడు బాగు చేసి మంచి మనసు ఇచ్చి, ప్రేమించే మనసు ఇచ్చి జీవింపజేశాడు. గనక ఆ అమ్మాయి అన్నది మందిరానికి వచ్చింది, మంచిదే. ఆ అమ్మాయి మందిరానికి వచ్చిన 2 నెలలు అనుకుంటా తన పని చేస్తున్న స్థలంలో 2,000 రూపాయలు పెంచిండ్రు జీతం. సంతోషం పట్టుకలేక ఆ కుమార్తె వచ్చి, అయ్యా ఈ పెంచిన 2,000 రూపాయలు నేను దేవునికి అంకితం చేస్తున్నా. ఈ యొక్క శిబిరంలో ప్రతి ఒక్క ఉపవాస ప్రార్థన కూడికల్లో భోజనాలు నువ్వు పెడుతున్నావు కనుక ప్రతి నెల మొదటి శుక్రవారం రోజు భోజన ఖర్చు నాదే, ఎంతైనా నేను భరిస్తానని నాతోనూ పరిశుద్ధాత్మతోనూ ఈ శిబిరంలో వాగ్దానం చేసింది. ఇక్కడికి వచ్చేంత వరకు బాగానే ఉన్నారు, నెరవేర్చుకుంటూ వచ్చారు. ఎంత ఖర్చు చేస్తే అంతకన్నా రెట్టింపు ధనం వాళ్ళకి ఇచ్చారు, రెట్టింపు సహాయం పొందారు. కానీ ఎవరో ఒకరు చెప్పారంట, అంత దూరం ఎందుకు, నువ్వు వ్యాపారం వదిలేసుకొని ఎందుకు, ఇక్కడ దగ్గర ఉంది కదా నాతో పాటు మందిరంరా, పొద్దునే దేవుని మందిరం 7 నుంచి 9 గంటల లోపే మందిరంలో ఆరాధన అయిపోతుంది, తర్వాత 9 గంటలకు నువ్వు నీ కొట్టు ఓపెన్ చేయి, నీ వ్యాపారం మొదలుపెట్టు అన్నాడు.
పతనం అవటం మొదలుపెట్టాడు. నేను చెప్పాను ఆదివారం విశ్రాంతి దినాన్ని ఆచరించు, నువ్వు మొత్తం షాపు మూసేయి, నువ్వు వచ్చే మందిరానికి. నువ్వు శుక్రవారం రాలేకపోతే నువ్వు అనుకున్న ఒక్క శుక్రవారం వచ్చి తక్కిన రోజులు ఆదివారం రా. ఆదివారం దేవుని సన్నిధిలో కనపడు మందిరంలో, దేవుని దాస్తుతో కలిసి నువ్వు ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నాకు హృదయ ప్రేరేపణ కలిగిస్తున్నాడు కనుక చెప్పామని నేను చెప్తున్నానని చెప్పా. నా మాట లెక్క చేయలా. ఇంకా అనేక మంది వాళ్ళని చెడగొట్టారు. అంత దూరం నుంచి ఎందుకు ఎలా వస్తావులే, నెలకు ఒకసారి వచ్చే చాలని. ఈరోజు జరిగిన ఈ పాపములో, ఈ తప్పిదమ్ములో వారికి కూడా శేషముంది, భాగముంది. ఈరోజు ఆ అమ్మాయి వాగ్దానాన్ని వడంబడికినో తప్పింది. ఈ భోజనం ఖర్చు వాళ్ళదే, కానీ ఈరోజు భోజనం ఖర్చు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు. వారి ఇంటి యొక్క స్థితిగతి నాకు తెలియదు. ఒక్కసారైనా ఫోన్ చేసి అయ్యా నేను రావటం లేదని దేవుని సేవకుడికి చెప్పే ఆ యొక్క మనసు కూడా వాళ్ళకు ఇవ్వాల దేవుడు. నేను ఎందుకు, నేను వాళ్ళ బలంతాన్ని ఎందుకు పిలవాలి? వాళ్ళకి ఇష్టం లేనప్పుడు బలంతాన్ని నేను పిలవటం నాకు ఇష్టం లేదుగా. వాళ్ళు నాతో మాట్లాడటానికే ఇష్టం లేనప్పుడు వాళ్ళ భర్తకు ఆ అమ్మాయికి ఫోన్ చేసి నేను ఎందుకు చెప్పాలి వస్తున్నావా రాదని? ఎందుకు ప్రతి నెల అడగాలి? ఈ నెల నేను అడగలా, నేను ఫోన్ చేయలా. పోయినసారి అన్న నీ ఇష్టమైతే రామ్మా, నువ్వు దేవునితో ఉడంబడికి చేసుకున్నావు కాబట్టి రా. ప్రార్థనకు వస్తానంటే ఎవరు కాదనరు. ప్రార్థనకు వచ్చి నేను ఖర్చు పెట్టలేనా, నా దగ్గర ధనం లేదనో, నేను ఖర్చు పెడతానన్నా ప్రైజ్లో. కానీ నా ప్రియ సహోదరి సహోదర, ఈరోజు ఫోను చేయలేదు, నాతో మాట్లాడలేదు, రాను లేదు. ఎవరి మీద అలుగుతారు? నా మీద. నువ్వు చేసుకున్న వడంబడికి ఏమైంది? నువ్వు ఇచ్చిన మాట ఏమైంది దేవునికి? నువ్వు తప్పావా లేదా? దీంట్లో పాపం ఎవరిది? నీకునే ఉంది, నీకు సలహా ఇచ్చిన వారందరికీ ఉంది. కాబట్టి ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలియాలని చెప్తున్నా, అందరూ గ్రహించాలని చెప్తున్నా. తొందరపాటు పడి ఎవరో దేవునితో వడంబడిక చేసుకు కాకండి, చేసుకుంటే తీర్చండి, వడంబడిక నెరవేర్చండి. అంతేకాని మధ్యలో ఆగిపోతే సౌలు మీదకి దుష్టాత్మ వచ్చినట్టు నీ గృహంలోనికి దుష్టాత్మ వస్తుంది. ఇప్పుడు మనం చదివాంగా, అంతే వస్తుంది, కీడు వస్తుంది. ఎజకేల్ గ్రంథంలో ఏమొచ్చింది? నొసట రాయవాలని దేవుడు భూమిని తుడిచివేశాడు అంతే. ఈ మాటలన్నీ వింటున్నారు కానీ పెడచెవును పెడగాకండి. అందుకని జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వాక్యమేనండి, వాక్యానుసారంగా జీవించండి. చేతనైతే చేయండి, లేకుంటే చేతులు ముడిచి. దేవుడు ఇచ్చేవాడే ఉన్నాడు, తన దాసుని ఆదుకునేవాడే ఉన్నాడు. నేను అన్నటికి ఎప్పుడు భయపడను, ఇస్తే చేస్తా లేకుంటే లేదు. అందుకని జాగ్రత్తగా ఉండండి. కానీ ఆ కుమారుని, ఆ యొక్క కుమార్తెను, కుటుంబాన్ని కూడా క్షమించాలని చిన్న ప్రార్థన చేద్దాం. నీకు ఇచ్చినటువంటి మాటను తప్పినటువంటి కోటేశ్వరరావు, ప్రశాంతి జ్ఞాపకం చేసుకో ప్రభు. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో రాలేకపోయారో, దూరమని ఇంకా వెళ్ళమలే అని రాలేకపోయారో నాకైతే తెలియదు. వారి హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. ఈరోజు ప్రభు భోజనం ఖర్చు అతను భరించాలి, కానీ వాళ్ళు రాలేదు, ఫోన్ కూడా చేయలేదు ప్రభు. ఆ మనసు కఠినపరిచారేమో నాకు తెలియదు. ఏది ఏమైనా ప్రభు ఆ బిడ్డలను క్షమించు. ఆ కుటుంబం మీదకి, ఆ బిడ్డల మీదకి ఏ కీడు రానియకు, నీ ఉగ్రత రానియకు ప్రభు. క్షమించి బుద్ధి చెప్పి మరలా ఈ యొక్క ఒలివ ప్రార్థన శిబిరంలో మీ యొక్క సన్నిధిలో కొనసాగే భాగ్యం వాళ్ళకు దయచేయండి. నీ దాసుతో కలిసి నడిచే భాగ్యం వాళ్ళకు దయచేయండి తండ్రి. అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు, సహాయం చేయండి. వారి వ్యాపారాలను, వారి బిడ్డల చదువులు బహుగా దీవించి ఆశీర్వదించమని. అలాగే ప్రభు ఈరోజు ఇత్తబడిన వాక్యము విన్న ప్రతి హృదయంలో నాటబట్టకు సహాయం చేయండి. అవును ప్రభు, ప్రకటన గ్రంథం మొత్తం కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది. రాబోయే అంతిమ కాల సమయంలో ఒక దినము ఏమి జరగబోతుందో ఒక్కొక్క దినాన్ని గురించి రాసుకోవచ్చాడు ప్రభు. సర్వశక్తి గల నీ రాకడ ముందు జరగబోయే ప్రతి ఒక్క విషయం నీ కృపను బట్టి, నీ దయను బట్టి వివరించే భాగ్యం మాకు దయచేయి. ప్రజలకు తెలియజేయ కృప నాకు దయచేయి. అట్టి జ్ఞానంతో నన్ను నింపు బావా, అట్టి శక్తితో నన్ను నింపు, ప్రభావంతో నన్ను నింపమని అడుగుచున్నాను తండ్రి నా దేవా. ఇన్న బిడ్డలందరూ హృదయంలో పదిలపరుచుకొని
వాళ్ళ ప్రవర్తన మార్చుకోవటానికి, వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవటానికి, వాళ్ళ నడక మార్చుకొని మారు మనసు కలిగి జీవించడానికి కృప దయచే. ఇప్పటికైనా నా ప్రభువారు వారిని ఆపాడు. నలుదేశంలో ఉన్న 4 దూతలను ఒక్క దూతను పంపించి ఆపాడు. నొసల మధ్యలో ముద్రించేంత వరకు ఆగమన్నాడు. నాయన ఆగిపోయారు. మా నొసలో నీ ముద్ర కావాలి, నీ ఆత్మముద్ర మాకు కావాలి ప్రభువా. దానికి యోగ్యులుగా మమ్మల్ని తయారు చేయి. దానికి మేము యోగ్యులుగా ఉంటే కృప దయచేయి. నామకార్థ క్రైస్తత్వం నుంచి విడిపించు, క్రమ క్రైస్తత్వం నుంచి విడిపించు, ఆచార్య క్రైస్తత్వం నుంచి విడిపించు. నిజ క్రైస్తవులుగా మమ్మల్ని ముద్రించండి, మమ్మల్ని సిద్ధపాటు చేయండి ప్రభువా. నీ రాజ్య వారసులకు చేయండి, నీ ఆత్మతో ముద్రించబడిన వారికి మమ్మల్ని చేయమని ఈ యొక్క ప్రభువా టీవీ ఛానళ్ళకు ఎదురుగా కూర్చొని ఇంటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకో. వారు చేస్తున్న ప్రార్థన విన్నప్పులు ఆలకించండి, వాళ్ళ హృదయాలను కదిలించండి, సత్యము తెలుసుకొని జీవించే కృప దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ ఉపాసనలు చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమాధానం.